లైఫ్ లో ఫస్ట్ టైం ఒకటి వల్ల చావుకి భయపడి ఏమీ చెయ్యలేక నేనేమీ చెయ్యలేక చాతకాని వాడిలా ఇక్కడికొచ్చి దాక్కున్నాను. ఢిల్లీలో మనల్ని నిద్రించే వాడెవడన్నా? వాడెవడో చెప్పు. వాడి గురించి నీకు తెలీదు? చెప్పు వాడెవడో చెప్పు. వాడెక్కడుంటాడు, ఎలా ఉంటాడు చెప్పు. వాడి డెడ్ బాడీని రేపే నీ ముందుంచుతా చెప్పు. అవసరం లేదు. వాడిని ఏం చేయాలో మీ అత్తగారు చూసుకుంటా అన్నారు. అంతవరకు మీరు బయటికి రాకండి. మీ గన్ కంటే ఆవిడ బ్రెయిన్ పవర్ఫుల్. వాడి బ్రతుకు తిరగబడేలా ప్లాన్ వేసింది. మీరు సైలెంట్గా ఉండండి. హలో చంద్రశేఖర్ ధర్మ, నీ ఫ్యామిలీ మొత్తం నా ఇంట్లో ఉంది. నీ వాళ్ళందరినీ కిడ్నాప్ చేయించా. ఈ మహిమా రాయ్ పవర్ ఏంటో ఇప్పటికైనా తెలిసిందా? నీకు దమ్ముంటే వచ్చి కాపాడుకోవాలని. స్పీడ్ తగ్గిందే? అప్పుడు కాలు మీద కాలేసి కూర్చున్నావు, కాలర్ ఎగరేశావు, మరిప్పుడు నడకలో జోరు తగ్గింది, చూపులో వేడి తగ్గింది. చాలదు, ఇంకా ఇంకా తగ్గాలి. నీ కళ్ళలో నీళ్లు పడాలి, నువ్వు వంగి నా కాళ్ల మీద పడాలి. ఢిల్లీ వదిలి వెళ్ళిపోతానని నువ్వు ప్రాధేయపడాలి. అప్పుడే నీ ఫ్యామిలీని వదిలేస్తా. మిస్టర్ చంద్రశేఖర్, బడాబడా పొలిటీషియన్స్ ని ఒక ఆట ఆడుకున్నాను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఇప్పటికైనా అర్థమైందా? నేనేంటో, నా నెట్వర్క్ ఏంటో, నా అల్లుడితో ఆడుకున్నంత ఈజీ కాదు నాతో ఆడుకోవడం. హలో Somebody kidnapped us. Hello? Noida నుంచి నీ సిస్టర్ కొడుక, ఇటలీ నుంచి నీ తమ్ముడి ఫ్యామిలీ. హలో భాభీ, భాభీ హా బోలో నా, జల్దీ బోలో, క్యా హువా హై? కోయి హమే కిడ్నాప్ కియా హై. హలో కెనడా నుంచి. హలో చాచి, చాచి ముజే బచావ్, ముజే బచావ్ ప్లీజ్. చీమా చీమా నన్ను ఎందుకు కుట్టావు అంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందంట. నువ్వు నాలుగు గోడల మధ్య ఉన్న నా ఫ్యామిలీని మాత్రమే వాడుకున్నావు. నేను ప్రపంచం నలుమూలలా ఉన్న నీ వాళ్ళందరినీ ఆడుకున్నా. మొత్తం 100 మంది. నెట్వర్క్ అంటే ఇది. ఇప్పుడు చెప్పు, ఢిల్లీ వదిలి వెళ్లాల్సింది నువ్వా నేనా? కాళ్ళ మీద పడాల్సింది నువ్వా నేనా? డిసైడ్ చేసుకో. ఒక్క ఫోన్ కాల్ చాలు టోటల్ నీ ఫ్యామిలీ క్లియర్ అవ్వడానికి. వద్దు వద్దు, నీ ఫ్యామిలీని వదిలేస్తా, నా ఫ్యామిలీని ఏం చేయొద్దు, లేకావు. అలాగే మేడం. పదండి. చూడు, ఇంతకు ముందు అడిగావుగా, కొంచెం కూడా భయపడలేదు ఏంటి నీ ధైర్యం అని. మా ఆయనే నా ధైర్యం. ఆడవాళ్ళని గౌరవించడం ఆయన అలవాటు కాబట్టే ఇంకా ఆయుష్తో మిగిలిపోయావు. ఇంకెప్పుడు ఆయన రెచ్చగొట్టదు. మీరు వెళ్ళండి. చూడు, నీ వాళ్ళందరినీ వదిలేస్తున్నాను, కానీ నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను కిడ్నాప్ చేసిన వాళ్ళల్లో నీ అల్లుడు కూడా ఉన్నాడు. వాడు చాలా పెద్ద తప్పు చేశాడు. వద్దు, నా అల్లుడు ఏం చేయొద్దు. నీకు మాటిచ్చాను నీ అల్లుడిని చంపుతానని. నేను మాట తప్పే మనిషిని కాదు. వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు, కాపాడండి బాజీ. హీ ఈజ్ రాంగ్. షూట్ హిమ్.
ओके तुम ठीक हो ना? ठीक हो ना? चोरा मत, चोरा मत।